హాయ్, వెల్కమ్ టు సాక్షి. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు పగడపందే ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి. వేలంలో అనుసరించాల్సిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏ ప్లేయర్ను టార్గెట్ చేయాలి, ఎంతవరకు పోటీ పడాలనే పక్కా లెక్కలను చూసుకుంటున్నాయి. ఇక గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలని భావిస్తుంది. అనుభవం లేని ఆటగాళ్లతో మూల్యం చెల్లించుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదనుకుంటుంది. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12-13 తేదీల్లో జరిగే మెగా వేలంలో మెరుగైన ఆటగాళ్లను ఎంచుకోవడమే లక్ష్యంగా సిద్ధమవుతోంది. గత 4-5 సీజన్లుగా ఇండియా స్టార్ ఆటగాళ్లు లేక విదేశీ ప్లేయర్లపై పూర్తిగా ఆధారపడిన హైదరాబాద్ ఈసారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. ఫారినర్స్తో పాటు దేశీయ ఆటగాళ్లను కూడా టీంలోకి తీసుకురావాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లను టార్గెట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రోల్లో దీపక్ చాహర్ను తీసుకోవాలనుకుంటోంది. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన దీపక్ చాహర్ ఆ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2018 మెగా వేలంలో 80 లక్షలకే అతన్ని తీసుకున్న చెన్నై అతన్ని మేటి పేసర్గా తయారు చేసింది. ముఖ్యంగా ధోని అతన్ని స్టార్ ప్లేయర్గా తీర్చిదిద్దాడు. సూపర్ బౌలింగ్ కు తోడు బ్యాట్తో కూడా సత్తా చాటుతూ ఉండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ మాదిరి దీపక్ చాహర్ను తమ ప్రధాన పేసర్గా మార్చుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా 4 మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్ను వదిలేసింది. దాంతో 2 కోట్ల కనీస ధరతో దీపక్ చాహర్ వేలానికి అందుబాటులోకి వచ్చాడు. అయితే దీపక్ చాహర్ను మళ్లీ తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ సైతం చాహర్ కోసం పోటీ పడనుంది. వాంకడిలో అతనికి మంచి రికార్డున్న నేపథ్యంలో ముంబై అతనిపై కన్నేసింది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన 3వ వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో దీపక్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. 10 ఫ్రాంచైజీలు అతన్ని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను సులువుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉంది. అయితే సన్ రైజర్స్ దీపక్ కోసం 10 కోట్లు చెల్లించేందుకైనా రెడీగా ఉందని టీం వర్గాలు పేర్కొన్నాయి.